నేను కబ్జాలు చేశానని కానీ ఎక్కడన్నా నా మీద అవినీతి ఆరోపణలు వచ్చినట్టు కానీ ఏదన్నా వస్తే కనుక నేను రాజకీయాలను మానేస్తా. అయినా నీలాంటి వాడు నేను ఛాలెంజ్ చేయటమేంటి? రేపమాప పోయేవాడు ఆల్రెడీ మంచాన్ని పెట్టావు, రేపమాప పోవాలి, రాష్ట్రం దరిద్రం వదలాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్న తాత వయసు లాంటి వాడు కానీ పోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి కాబట్టి. అదేవిధంగా రైసు ఎన్నిసార్లు చెప్పాలరా బాబు మీకు మీ ఎల్లో మీడియాకి, రైసులో మీ చౌదరిసే చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం. కాకినాడలో 23 పెద్ద కంపెనీలు చేస్తుంటే అందులో రెండో అతిపెద్ద కంపెనీ మీ చౌదరియే. అడుగు నీ కులగజ్జి ఎక్కువ కదా, సైరస్ కంపెనీ అని ఉంది శ్రీనివాస్ గారని నాకు మంచి ఆప్తుడు. అడుగు మేమన్నా దొంగ వ్యాపారం చేస్తున్నాం దొంగ వ్యాపారం చేస్తున్నాం అని, నీకు మేము గుర్తికి తెలియనారా తెలీదు. ఒక మీ చౌదరి అన్నవాడు ఒక చౌదరి వచ్చి లేదు చంద్రశేఖర్ అటువంటి కాదంటే నమ్ముతావేమో అని చెప్తున్నాను. అది కూడా ఇప్పుడు నేను చేస్తున్నానంటే మీ సైరస్ కంపెనీ కూడా చేస్తున్నట్టే కదా. మీ చౌదరీస్ కంపెనీలు ఇంకా ఉన్నాయి, చౌదరీస్ కంపెనీలు 3-4 కంపెనీలు చేస్తున్నారు, అందులో సెకండ్ పొజిషన్ ఉన్నాడు సైరస్ కంపెనీ, అంటే హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్ ఆయన. నిందలేసేయడమే, ఇప్పుడు ఈసారి మీ చౌదరీస్ కంపెనీ కూడా చేస్తున్నారంటే మా మీద నిందలు మానేస్తామేమో. కులం 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 రెడ్లు పట్టుకుని ఏకేయడం మొదలెట్టారు మీరు ఈ మధ్య. ఒక్క విషయం చెప్తున్నాను ఖచ్చితంగా, కులపరంగా చూసుకుంటే రాజకీయ పరంగా చూసుకుంటే 10 మందికి సేవ చేసే గుణం రెడ్లకు ఉంది. ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూసుకో, రాజకీయంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో చూసి రెడ్లు అవుతాం. ఎందుకంటే ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రెడ్లని ప్రేమించి రెడ్లని అధికారంలో కూర్చోబెడతారు, రెడ్లని ప్రజాప్రతినిధి చేసుకుంటారు. నీలాగా కుట్రతో ఉండి కుట్ర రాజకీయాలతో రెడ్లు ఉండరు కాబట్టి ఖచ్చితంగా కమ్మౌడైనటువంటి రామజోగ చెప్తున్నాను. అదేవిధంగా కోవిడ్ ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు, స్వయంగా మీ ప్రెస్ వాళ్ళని మీ ప్రెస్ వాళ్ళని ఆదుకున్నాను నేను, మీ ప్రెస్ వాళ్ళు డబ్బులు నేను కట్టాను. దయచేసి ఈనాడు విలేకరులు ఉన్నా చెప్పండి సార్, మీ ప్రెస్ వాళ్ళని ఆదుకున్నానా లేదా?